గురజాలపట్నంలోని పల్లెగుంత అడ్డ రోడ్డు వద్ద సిమెంట్ ట్యాంకర్ మోటార్ సైకిల్ను ఢీకొని ముగ్గురు యువకులు గాయపడ్డారు. గాయపడిన వారిని 108 ద్వారా గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మురళీధర్ రెడ్డి పరామర్శించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్య పరీక్షల కొరకు గుంటూరు ఆసుపత్రికి తరలించారు. గురజాలకు చెందిన దేవేండ్ల విజయ్, ఎస్కే అక్బర్, వేముల శంకర్లు గాయపడిన వారిలో ఉన్నారు. రైట్ షోల్డర్ మీద ఏం పుట్టు మనిషి లేదా? సింహం రా, ఎయిట్రా, దెబ్బలు చూద్దుకండ్రా. హాస్పిటల్ తీసుకుంటే డబ్బులు తప్ప ఏమన్నా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్ మాస్టర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఓట్లను నోట్లతో వెలగట్టే ధైర్యం రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచొచ్చింది? నోటు కోసం ఓటును అమ్ముకోవడం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టడం కాదా? డబ్బుతో గెలుస్తామనుకునే నాయకులకు గుణపాఠం చెప్పలేమా? రండి, మార్పు కోసం కలిసి కదురుదాం. స్వచ్ఛ సమాజం కోసం స్వచ్ఛ పాలిటిక్స్ 1-3 టీవీ మీతోనే, మీ వెంటే.